హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఇప్పటి వరకు 10 వీక్స్ కంప్లీట్ చేసుకొని 11th వీక్లోకి వచ్చేసింది. సో 10th వీక్ అషు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇక టోటల్గా హౌస్లో 8 కంటెస్టెంట్స్ ఉన్నారు. సో ఈ వీక్ ఈ 8 కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉన్నారు. ఎందుకనంటే ఈ వారం కెప్టెన్ కూడా లేడు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ నామినేషన్స్లో ఉన్నారు. సో ఈ వీక్ తెలిపోతుంది ఎవరు టాప్ 6కి వెళ్ళబోతున్నారు అని. అంటే మనకి ఈసారి ఎప్పటిలాగా టాప్ 5 కాకుండా టాప్ 6 ఉండబోతుంది ఫినాలే వీక్కి. సో ఈ 8 కంటెస్టెంట్స్లో టాప్ 6కి ఎవరు వెళ్ళబోతున్నారు, మరి ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఆ ఇద్దరు ఎవరు అనేది కేవలం ఓటింగ్ మీదే కాకుండా బాబా మాస్టర్ చేతిలో కూడా ఉంది. ఎందుకనంటే బాబా మాస్టర్ దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాసే దీన్ని నిర్ణయించబోతుంది. ఎలాగూ బాబా మాస్టర్ డేంజర్ జోన్లో అయితే ఉండరు. ఒకవేళ డేంజర్ జోన్లో ఉంటే మాత్రం ఆయన తన కోసమే దానిని యూజ్ చేసుకుంటారు. మోస్ట్లీ బాబా మాస్టర్ ఉండరు. ఇక వేరే వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ చేసే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి టాప్ 6కి వెళ్లే కంటెస్టెంట్ ని నిర్ణయించే ఛాన్స్ బాబా మాస్టర్ కి ఉంది. ఇక ఈ వారము టికెట్ టు ఫినాలే రేస్ అయితే మామూలుగా ఉండదు. సో ఈ 2 వీక్స్ కూడా చాలా డిఫరెంట్ గా బిగ్ బాస్ వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. సో ఈ వీక్ ఓటింగ్ విన్నర్ డిసైడింగ్ ఓటింగ్ కాబట్టి ఇది కంటెస్టెంట్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక అఖిల్ వర్సెస్ బిందు వీరిద్దరిలో ఎవరు టాప్ 1లో ఉండబోతున్నారు అనేది కూడా తేల్చేసే వీక్. సో ఫ్యాన్స్ మధ్య పెద్ద వారే జరగబోతుంది. లాస్ట్ వీక్ లానే ఈ వీక్ కూడా పోటాపోటీగా ఓటింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి విన్నర్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో మనం చూడాలి. ఇక టాప్ 6కి ఎవరు వెళ్తారు, అలాగే అఖిల్ వర్సెస్ బిందు వీరిద్దరిలో విన్నర్ ఎవరు అనేది మీ ఒపీనియన్ ని నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ తో పాటు ఓటింగ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.